जलगम तिरुपति राव राष्ट्र प्रधान कार्यदर्शी तेलंगाना टीचिंग गवर्नमेंट डॉक्टर्स असोसिएशन टीटीजीडीए राष्ट्रमलोनी अन्नी मेडिकल कॉलेज नल्ला बैडजील तो निरसन कार्यक्रम चपटन जी रेवे पदार नीचे और याब आर पेंडिंग पीआरसी बकाईल अभी को अदे विधा गत 5 संवत्सराल जनरल ट्रांसफर्स लेव दाने वाल डाक्टर् मुख्य महिला डाक्टर् आड़पड़ेवरो वाली चाल इबंधर मनोवेदन गुरु जनरल ट्रांसफर चेयर को अदे विधा ईएल एनकैशमेंट अने ఎందుకంటే యూనివర్సిటీలో పని చేసే వాళ్ళందరికీ ఇయల్ ఎన్కాష్మెంట్ గాని సమ్మర్ వెకేషన్ ఉంటుంది మాకు ఇయల్ ఎన్కాష్మెంట్ ని కూడా వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము మళ్ళీ చాలా రకాలైనటువంటి అలవెన్సెస్ కూడా మాకు ఇవ్వడం లేదు అదే విధంగా మేము ఇలా నిరసన కార్యక్రమము చేపడుతున్నామో లేదో మాకు ఈ సాయంత్రం పూట ఓపి అని ఉత్తర్వులు జారీ చేయడంతో వాడిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి తదుపరి రోజు 9 గంటల వరకు డ్యూటీ డాక్టర్లు ఇక్కడ ఉంటారు వాళ్ళు సేవలు అందిస్తూనే ఉన్నారు ఓపి సేవలు ఐపి సేవలు మన కోవిడ్ లో కూడా చూసాము గవర్నమెంట్ డాక్టర్లు ఎంతో సేవలు అందించారు ప్రజల గురి అందరూ ప్రశించడం జరిగింది కాబట్టి డాక్టర్లను ఇబ్బందుల గురి చేయకుండా మా న్యాయమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో మాకు పెరిఫెరల్ మెడికల్ కాలేజ్ అలవెన్స్ కావచ్చు ఇటు జనరల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఈఎల్ ఎన్కాష్మెంట్ కావచ్చు హెచ్ఆర్ఏ అందరికీ యూనిఫామ్ గా వచ్చేటట్టుగా ఇలాంటి మాకు లాంగ్ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాము దీని విషయంలో త్వరలో బుధవారం నాడు డిఎంఈ గారిని కలవబోతున్నాము వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే సరే లేకుంటే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో నిరవధిక సమ్మె కూడా వెనకడబోమని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ టీటీజీడీ తరపున తెలియజేస్తున్నాము జై టీటీజీడీఏ జై టీటీజీడీఏ జై టీటీజీడీఏ ఈ రోజు తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ జీఎంసీ నిజామాబాద్లో చేయడం జరిగింది అయితే నిరసన ప్రదర్శన ఈ రోజు మొదటి రోజు తర్వాత నేను డాక్టర్ కిరణ్ మాదల టీటీజీడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి అయితే ఈ నిన్న జరిగినటువంటి 17 యూనిట్ల ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నామంటే మేము ఆల్రెడీ అసోసియేషన్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 3 నెలల కాలం కావస్తుంది గవర్నమెంట్కి ఎలా రిప్రజెంట్ చేయాలో అలా ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం ఒకవైపు నిరంతరంగా పనిచేస్తూనే ఆల్మోస్ట్ మన ఇండిసీస్ అన్నీ పెరిగినాయని ప్రభుత్వం ఏమో ఒప్పుకుంది కోవిడ్లో కూడా ప్రభుత్వ డాక్టర్లు పనిచేశారని ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ కూడా మెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి 56 నెలల ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 30 లక్షల వరకు వచ్చే ఏరియర్స్ మాత్రం గత 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇవ్వట్లేదు తర్వాత ఈఎల్ ఎన్కాష్మెంట్ అనేది గవర్నమెంట్ ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళకేమో వెకేషన్ అని ఉంటుంది కనీసం నెల రోజులు ప్రతి ఒక్కరికి ఉంటుంది మాకు స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చే అది ఇవ్వట్లేదు కనీసం డాక్టర్డు ఎమర్జెన్సీలో ఉండాలని లీవ్స్ కూడా లేదు కనీసం వెకేషన్ కనీసం మిగతా 11 నెలలు చాలా హ్యాపీగా పని చేస్తారు కదా ఆఫీస్ లేదు ఈ రెండిట్లో ఏదో ఒకటైనా ఇచ్చి లేదంటే 100కి 95% సాలరీస్ తో అంటే యూనివర్సిటీ ఫ్యాకల్టీ తో పోల్చుకుంటే వాళ్ళకంటే మేము రీసెర్చ్ టీచింగ్ అవన్నీ పేషెంట్ కేర్ ఉంటే మాకు ఇంకా అదనంగా సాలరీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళతో పోల్చుకుంటే 95% తక్కువ సాలరీతో పని చేస్తున్నాం డెఫినెట్గా కూడా ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు కాబట్టి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే మీకు ఆల్రెడీ ఏ రూపంలో చెప్పాలనో ఆ రూపంలో చెప్పేసినాము కానీ ఇప్పటికీ కూడా మీరు స్పందించకపోతే బాల్ మీ కోర్టులోనే ఉంది మేము ఎల్లుండి డిఎంఈ గారిని కలుస్తాం మరి సార్ యొక్క స్పందన బట్టే మా తదుపరి కార్యాచరణ ఉంటుంది తప్పనిసరిగా మరి సానుకూలంగా స్పందిస్తుంది కేసీఆర్ గారి మీద మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఉద్యమ నాయకుడు
मरी आयनने डाक्टर मीद स्पेषल इंट्रस्ट तस्कोनी समस्या आयनने परिष्काली तरह हरीश राव गार वैद्य आरोग्य शाखा मंत्री गारी नमक उ वीलिदू पर्सनल चोरव तस्कटे तप यह समस्या परष्कते कपन सी सानकूल स्पंदन वस्तने अभिप्रयते राकते वेरे गत्यंतर दी तीव्रतर चयन तप वेरे अवकाश डॉक्टर गोपाल सिंग प्रोफेसर पीडियाट्रिक्स गवर्नमेंट मेडिकल कॉलेज निजामाबाद अलागे निजामाबाद मेडिकल कॉलेज तेलंगाना टीचिंग डॉक्टर्स असोसिएशन प्रेसिडेंट मा डॉक्टर्स फैकल्टी डॉक्टर्स समस्या अनेक उन्ना एन्नो रोजुल प्रॉपर वे मेम गवर्नमेंट को एप्पटिकप्पुडु विन्नविस्तूने उन्नामु अयिते इप्पटिवरकु मेमु अनुकुन्न डिमांड लो एवी कूडा వాళ్ళు చేపట్టకపోవడం తోటి ఈ రోజు మన రాష్ట్రమంతట ప్రతి మెడికల్ కాలేజ్ వారి వారి యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమము అనేది నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ మెడికల్ కాలేజ్ టీచింగ్ డాక్టర్స్ అందరూ ఈ రోజు నల్లబ్రాజ్ తోటి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మేము గవర్నమెంట్ నుంచి ఆశించేది కోరుకునేది ఏంటంటే ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో ఇవి న్యాయమైనవి కాబట్టి వెంటనే స్పందిస్తూ మరియు అందరి డాక్టర్లు ఇంకా స్ఫూర్తిదాయకంగా పని చేయాలి వీళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని అనే దిశల గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటదని ఆశిస్తున్నాము. జై టిటిజిడి సార్ ట్రెజరర్ నిజామాబాద్ యూనిట్ యొక్క టిటిజిడి యొక్క ట్రెజరర్ను సో మేమందరం ఈరోజు నిరసనలు చేపడుతున్నాం అంటే మా యొక్క అనేక పెండింగ్ డిమాండ్స్ గవర్నమెంట్ ఇంతవరకు సానుకూలంగా స్పందన లేదు. ఎన్నోసార్లు పై అధికారులకు ప్రభుత్వానికి హెల్త్ మినిస్టర్ గారికి విన్నవించాము. సో వాటిపైన దయచేసి వాటిపైన ఒక వాళ్ళు ఒక చూపు చూస్తూ వాళ్ళు దాన్ని చూడాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. దానితో పాటుగా ఎంత పని ఒత్తిడిని మేము భరిస్తూ కోవిడ్లో సేవలు అందించి అందరూ కూడా ప్రశంసలు పొందాము. సో మాపై ఒక కనికరించి ఇవన్నీ డిమాండ్స్ ప్రభుత్వం ఆలోచించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైనా మా యొక్క హెల్త్ మినిస్టర్ గారైనా దీనిపైన చోరవ చూపి ఇవన్నీ చూడాలని చెప్పి మేము అందరూ కోరుకుంటూ మేము మా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాము. ఈ ప్రొటెస్ట్ తర్వాత 2 రోజుల తర్వాత డిఎంఏ గారిని కలవబోతున్నాము. వారికి కూడా మళ్ళీ మాకు వినతి పత్రం అందించి వారిని కూడా మేము దీనిపైన చర్య తీసుకోవాలని చూపిస్తున్నాము. వారి యొక్క స్పందన బట్టి మా తదుపరి కార్యక్రమాన్ని మేము మీ అందరికీ ప్రకటించబోతున్నాము.